గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ చెప్పుకుని దాని మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేస్తాం. ఈ క్లాస్లో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి థియరం చూద్దాం. ఇక్కడ మనకి ఏమంటాడంటే టి అనేది యూనిట్ వీక్కి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాడు. ఫ్రమ్ ది వెక్టర్ స్పేస్ విఆఫ్ ఎఫ్ టు ది వెక్టర్ స్పేస్ విఆఫ్ ఎఫ్. దెన్ ఫస్ట్ కండిషన్ వచ్చి టి ఆఫ్ జీరో బార్ ఈక్వల్ టు జీరో క్యాప్ వేర్ జీరో బార్ బిలాంగ్స్ టు యూ, జీరో క్యాప్ బిలాంగ్స్ టు మీ. అలాగే టి ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ టి ఆఫ్ ఆల్ఫా ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ, టి ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు టి ఆఫ్ ఆల్ఫా మైనస్ టి ఆఫ్ బీటా ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు యూ. అలాగే లాస్ట్ ప్రాపర్టీ టి ఆఫ్ ఎవన్ ఆల్ఫా ప్లస్ ఏ టూ ఆల్ఫా అండ్ సో ఆన్ ప్లస్ ఏ ఎన్ ఆల్ఫా ఎన్ ఈక్వల్ టు ఏ వన్ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఏ టూ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా అండ్ సో ఆన్ ప్లస్ ఏ ఎన్ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా అని ప్రూవ్ చేయమంటారు. ఇప్పుడు ఇంకా ఫస్ట్ ప్రాపర్టీ చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి టి ఆఫ్ జీరో బార్ ఈక్వల్ టు జీరో క్యాప్ అన్నాడు కాబట్టి లెట్ జీరో బార్ బిలాంగ్స్ టు యూ. ఇక్కడ జీరో బార్ ని యూ లో చూస్ చేసుకున్నాం. యూ వెక్టర్ స్పేస్ కాబట్టి బై ఐడెంటిటీలా జీరో బార్ ఈక్వల్ టు జీరో బార్ ప్లస్ జీరో బార్. జీరో బార్ ని ఐడెంటిటీ ప్రాపర్టీ యూజ్ చేసుకుని జీరో బార్ ఈక్వల్ టు జీరో బార్ ప్లస్ జీరో బార్ అని రాస్తాం. ఇప్పుడు బోత్ సైడ్స్ టి అప్లై చేయండి. టి ఆఫ్ జీరో బార్ ఈక్వల్ టు టి ఆఫ్ జీరో బార్ ప్లస్ జీరో బార్. టి ఆఫ్ జీరో బార్ ఈక్వల్ టు టి ఆఫ్ జీరో బార్ ప్లస్ జీరో బార్. ఇప్పుడు ఇందులో టి ఆఫ్ జీరో బార్ అంటే ఇమేజ్ అవుతుంది. టి ఆఫ్ జీరో బార్ అంటే బీలోకి వస్తుంది. బీలోకి వస్తుంది కాబట్టి అది బీ వెక్టర్ స్పేస్ కాబట్టి దీన్ని ఎలా రాస్తారంటే జీరో క్యాప్ ప్లస్ టి ఆఫ్ జీరో బార్. టి ఆఫ్ జీరో బార్ బీలోకి వస్తుంది, బీ వెక్టర్ స్పేస్ కాబట్టి అది ఐడెంటిటీ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఇది టి ఆఫ్ జీరో బార్ ప్లస్ జీరో క్యాప్ అవుతుంది. ఇక్కడ టి ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి బీటా ఉంది కాబట్టి దీన్ని ఏ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టి ఆఫ్ బీటా అని రాసుకోవచ్చు. అంటే వన్ ఇంటూ టి ఆఫ్ జీరో బార్ ప్లస్ మళ్ళీ వన్ ఇంటూ టి ఆఫ్ జీరో బార్. టి ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి బీటా అంటే ఏ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టి ఆఫ్ బీటా అని రాసుకుంటే ఇది టి ఆఫ్ జీరో బార్ ప్లస్ టి ఆఫ్ జీరో బార్ అవుతుంది. ఇప్పుడు ఇందులో జీరో క్యాప్ ప్లస్ టి ఆఫ్ జీరో బార్ ఈక్వల్ టు టి ఆఫ్ జీరో బార్ ప్లస్ టి ఆఫ్ జీరో బార్. టి ఆఫ్ జీరో బార్ క్యాన్సిల్ చేయండి. టి ఆఫ్ జీరో బార్ క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలిన ఉంటుంది టి ఆఫ్ జీరో బార్ ఈక్వల్ టు జీరో క్యాప్. కాబట్టి ఇక్కడ టి ఆఫ్ జీరో బార్ ఈక్వల్ టు జీరో క్యాప్ అని వచ్చింది. అది ఫస్ట్ బిట్. నెక్స్ట్ బిట్ వచ్చి సెకండ్ టి ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు టి ఆఫ్ మైనస్ ఆల్ఫా ని మైనస్ వన్ ఇంటూ ఆల్ఫా అని రాసుకోండి. టి ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టి ఆఫ్ మైనస్ వన్ ఇంటూ ఆల్ఫా. టి ఆఫ్ ఈ ఆల్ఫాని ఎలా రాస్తారంటే ఏ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా దాని ఈక్వల్ టు మైనస్ వన్ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా మైనస్ టి ఆఫ్ ఆల్ఫా అవుతుంది. టి ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు టి ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే మైనస్ వన్ ఇంటూ ఆల్ఫా. టి ఆఫ్ ఈ ఆల్ఫా అంటే ఇక్కడ మనకి అంటే బి బీటా కనుక లేదు, బి ప్లస్ జీరో ఉన్నట్టు. అప్పుడు ఏ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి అంటే ఇక్కడ ఏమి లేదు కాబట్టి జీరో ఇంటూ వస్తుంది. జీరో ఇంటూ టి ఆఫ్ బీటా అంటే జీరో అయిపోతుంది. కాబట్టి మైనస్ టి ఆఫ్ ఆల్ఫా కాబట్టి టి ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ టి ఆఫ్ ఆల్ఫా ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. నెక్స్ట్ టి ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు టి ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ని ఆల్ఫా ప్లస్ మైనస్ బీటా అని రాసుకోండి. టి ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ని టి ఆఫ్ ఆల్ఫా ప్లస్ మైనస్ బీటా అని రాస్తే ఇది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా టైప్ లో ఉంది. ఏ అంటే వన్ బి అంటే మైనస్ వన్. అప్పుడు ఇక్కడ ప్రాపర్టీ అప్లై చేస్తే వన్ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా ప్లస్ మైనస్ వన్ ఇంటూ టి ఆఫ్ బీటా. వన్ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా ప్లస్ మైనస్ వన్ ఇంటూ టి ఆఫ్ బీటా అంటే టి ఆఫ్ ఆల్ఫా మైనస్ టి ఆఫ్ బీటా. టి ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు టి ఆఫ్ ఆల్ఫా మైనస్ టి ఆఫ్ బీటా అని వచ్చింది. అది థర్డ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫోర్త్ లో వచ్చి ఇక్కడ మనకి ఏ వన్ ఆల్ఫా ప్లస్ ఏ టూ ఆల్ఫా అంటే సార్ ఏ ఎన్ ఆల్ఫా అని చెప్పమంటాడు. అంటే ఇక్కడ ఏ టర్మ్స్ చెప్పాలి కాబట్టి ఇండక్షన్ యూజ్ చేసి చేస్తాం. వీ కెన్ ప్రూవ్ దిస్. By using induction on N. N మీద ఇండక్షన్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఫర్ N ఈక్వల్ టు 1 చూడండి. ఇండక్షన్ లో ఫస్ట్ N ఈక్వల్ టు 1 చెప్తాను కదా, N ఈక్వల్ టు 1 వేస్తే T ఆఫ్ ఏ వన్ ఆల్ఫా ఉంటుంది. ఇది T ఆఫ్ ఏ ఆల్ఫా టైప్ లో ఉంది. B బీటా అంటే 0 అయిపోయింది అక్కడ. కాబట్టి దీన్ని ఏ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా అని రాసుకోవచ్చు. కాబట్టి ఏ వన్ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా. టి ఆఫ్ ఆల్ఫా అంటే ఏ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా కాబట్టి ఏ వన్ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా.
plus b term 0 ఉంది కదా అంటే 0 ఇంటూ కాబట్టి నెక్స్ట్ టర్మ్ రాదు ఇది t ఆఫ్ a1 ఆల్ఫా 1 a1 t ఆఫ్ ఆల్ఫా చూడండి ఇక్కడ మనకి m plus 1 టర్మ్ తీసుకుంటే కదా a1 t ఆఫ్ ఆల్ఫా 1 వచ్చింది కాబట్టి దేర్ఫోర్ గివెన్ కండిషన్ is true for n equal to 1 n equal to 1 అంటే కండిషన్ ట్రూ అవుతుంది నెక్స్ట్ ఏం చేస్తామని కేకి చూస్ చేసుకుంటాం కదా సపోజ్ గివెన్ కండిషన్ is true for n equal to k n equal to k కి చూస్ చేసుకుంటే ఏమవుతుంది దట్ ఇస్ t ఆఫ్ a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus ak alpha k equal to ఇది మనకి ఎవరాస్తారో a1 into t of alpha 1 plus a2 into t of alpha 2 and so on plus ak into t of alpha k given condition is true for n equal to k n equal to k choose చేసుకుంటే అది ఏమవుతుంది t of a1 alpha 1 plus a2 alpha 1 and so on plus ఏక ఆల్ఫా కే ఈక్వల్ టు a1 ఇంటు t ఆఫ్ ఆల్ఫా ప్లస్ a2 ఇంటు t ఆఫ్ ఆల్ఫా అండ్ సో ఆన్ ప్లస్ a కే ఇంటు t ఆఫ్ ఆల్ఫా కే ఇప్పుడు k ప్లస్ 1 కే ఏం చెప్పండి ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1 n ప్లస్ k ప్లస్ 1 ఎంత అవుతుంది t ఆఫ్ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ప్లస్ a కే ఆల్ఫా కే ప్లస్ k ప్లస్ 1 కాబట్టి a k ప్లస్ 1 ఇంటు ఆల్ఫా k ప్లస్ 1 ఇండక్షన్ ఫస్ట్ n ఈక్వల్ 1 అని చెప్తాం తర్వాత k తీసుకుని k ప్లస్ 1 అని చెప్తాం కదా అలాగే n ఈక్వల్ k ప్లస్ 1 వరకు రాసుకోండి a1 ఆల్ఫా ప్లస్ a2 ఆల్ఫా అండ్ సో ప్లస్ ak ఆల్ఫా k ప్లస్ ak ప్లస్ 1 ఆల్ఫా k ప్లస్ 1 ఇప్పుడు ఇది ఎలా ఉంది t ఆఫ్ ఈ మొత్తం కాంబినేషన్ అంతకని ఆల్ఫా అనుకోండి a అంటే 1 ఉన్నది t ఆఫ్ a ఆల్ఫా ప్లస్ b అంటే ఇక్కడ ak ప్లస్ 1 బీటా అంటే ఆల్ఫా k ప్లస్ 1 కాబట్టి ఇది t ఆఫ్ a ఆల్ఫా ప్లస్ b beta equal to ఇది a into అంటే 1 into t of alpha అంటే a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus ak alpha k t of a alpha plus b beta equal to a అంటే 1 into t of alpha అంటే a1 alpha 1 plus a2 alpha and so on plus ak alpha k plus b అంటే ak plus 1 t of alpha k plus 1 t of ఇది a ఇది మొత్తం ఆల్ఫా అనుకోండి ఇది b బీటా t of a alpha plus b beta equal to a అంటే 1 into t of alpha అంటే a1 alpha plus a2 alpha and so on plus ak alpha k plus b అంటే ak plus 1 beta అంటే మనకి t of alpha k plus 1 t of a alpha plus b beta equal to a into t of alpha plus b into t of beta ఫార్మ్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ t of a alpha k వరకు ఉంది t of a alpha k వరకు అంటే ఇక్కడ మనకి ఈ కండిషన్ అవుతుంది మనకి ఆల్రెడీ n equal to k కి చూస్ చేసుకున్నాం కదా దాని నుంచి రాసాయి ఇది a1 into t of alpha 1 plus a2 into t of alpha 2 and so on plus ak into t of alpha k plus ఇది ak plus 1 into t of alpha k plus 1 the a1 into t of alpha 1 plus a2 into t of alpha 2 plus and so on plus ak into t of alpha k plus ak plus 1 into t of alpha k plus 1 ఇది t of a alpha plus b beta అంటే మనకి ఇక్కడ ఫార్ములా యూస్ చేస్తాం యూస్ చేస్తే a1 into t of alpha 1 plus a2 into t of alpha 2 and so on plus ak into t of alpha k plus ak plus 1 into t of alpha k plus 1 ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి చెప్పాల్సింది వచ్చింది n ఈక్వల్ టు k చూస్ చేసుకుని k ప్లస్ 1 ప్రూవ్ చేస్తాం కదా ఇండక్షన్ నుంచి ఏమవుతుంది బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే t ఆఫ్ a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus an alpha n equal to a1 into t of alpha 1 plus a2 into t of alpha 2 plus and so on plus an into t of
ఆల్ఫా ఎల్ ఇక్కడ మనకి ఇండక్షన్ యూస్ చేసి ఏం చెప్పాలి ఇండక్షన్ యూస్ చేసి చెప్పడం కోసం n ఈక్వల్ టు 1 కి తీసుకుంటే t ఆఫ్ a1 ఆల్ఫా ఈక్వల్ టు ఎంత అవుతుంది a1 ఇంటూ t ఆఫ్ ఆల్ఫా n ఇది n ఈక్వల్ టు 1 కి మనకి సాటిస్ఫై అవుతుంది నెక్స్ట్ k కి చూస్ చేసుకోండి t ఆఫ్ a1 ఆల్ఫా a2 ఆల్ఫా a3 ఆల్ఫా a కి ఆల్ఫా కి ఈక్వల్ టు a1 ఇంటూ t ఆఫ్ ఆల్ఫా a2 ఇంటూ t ఆఫ్ ఆల్ఫా 2 ప్లస్ a1 ప్లస్ a కి ఇంటూ t ఆఫ్ ఆల్ఫా k ఇప్పుడు k ప్లస్ 1 కి చూస్ చేసుకుంటే t ఆఫ్ a1 ఆల్ఫా a2 ఆల్ఫా a1 ప్లస్ a కి ఆల్ఫా k ప్లస్ a k ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా k ప్లస్ 1 ఈక్వల్ టు a ఆల్ఫా ప్లస్ b బీటా అంటే a ఇంటూ t ఆఫ్ ఆల్ఫా ప్లస్ b ఇంటూ t ఆఫ్ బీటా ఇప్పుడు ఇక్కడ n ఈక్వల్ టు k వరకు చూస్ చేసుకుంటే ఏమవుతుంది a1 t ఆఫ్ ఆల్ఫా ప్లస్ a2 t ఆఫ్ ఆల్ఫా 2 ప్లస్ a1 ప్లస్ a k t ఆఫ్ ఆల్ఫా k ప్లస్ అక్కడ మిగిలింది అక్కడ a k ప్లస్ 1 t ఆఫ్ ఆల్ఫా k ప్లస్ 1 అవుతుంది అంటే k ప్లస్ 1 కూడా సాటిస్ఫై అవుతుంది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ప్రాపర్టీ మొత్తం సాటిస్ఫై అవుతుంది అది మనకి ఫిఫ్త్ బిట్ ఫోర్త్ బిట్ మనకి UFF VFF టు వెక్టర్ స్పేస్ ని ఇచ్చాడు అలాగే S ఈక్వల్ టు ఆల్ఫా అండ్ ఆల్ఫా డాట్స్ అండ్ ఆల్ఫా అండ్ P బేసిస్ ఆఫ్ U నెక్స్ట్ డెల్టా అండ్ డెల్టా డాట్స్ అండ్ డెల్టా అనేది సెట్ ఆఫ్ n వెక్టర్స్ ని వియబతే ఒక యూనిక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జిస్ట్ అవి T ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా అవుతుంది అని ప్రూవ్ చేయమన్నాడు ఫస్ట్ ఇచ్చిన కండిషన్ రాస్తాను గివెన్ దట్ S equal to alpha and alpha dot sum alpha n BA basis of U. S equal to alpha and alpha dot sum alpha n అనేది basis of U అని ఇచ్చాడు. ఎప్పుడైతే basis of U అని ఇచ్చాడో ఆటోమేటిక్ ఏమవుతుంది దట్ ఈస్ L of S equal to U. ఇక్కడ మనకి S అనేది బేసిస్ ఆఫ్ U అని ఇచ్చాడు కాబట్టి బేసిస్ డెఫినేషన్ నుంచి L ఆఫ్ S ఈక్వల్ టు U అవుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవర్స్ ఆఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు U అని తీసుకోండి లేదా ఆల్ఫా బిలాంగ్స్ టు U దట్ ఎంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ టు U అంటే అక్కడ L ఆఫ్ S ఇప్పుడు ఈ L ఆఫ్ S అనేది S వెక్టర్స్ కాంబినేషన్ కాబట్టి A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AN ఆల్ఫా N ఇక్కడ యూస్ చేసే స్కేలర్స్ అనేప్పుడు ఎక్కడ మనకి ఎఫ్ లై వేర్ ఏ వన్ ఏ టెన్స్ ఆన్ ఏ ఎన్ బిలాంగ్స్ టు ఎఫ్ ఎస్ ఈక్వల్ టు ఆఫ్ ఆన్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ ఆఫ్ అనేది బేసిస్ ఆఫ్ యూ అనుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు యూ అవుతుంది ఇప్పుడు ఆల్ఫా యూ లో చూస్ చేసుకోండి చూస్ చేసుకుంటే ఆల్ఫా ఎల్ ఆఫ్ ఎస్ లోకి వస్తుంది ఆల్ఫా ఎల్ ఆఫ్ ఎస్ లోకి వచ్చింది కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు దిస్ ఏ వన్ ఆల్ఫా అండ్ ప్లస్ ఏ టు ఆల్ఫా టు అండ్ సో అండ్ ప్లస్ ఏ ఎన్ ఆల్ఫా అండ్ ప్లస్ వేర్ ఏ వన్ ఏ టెన్స్ ఆన్ ఏ ఎన్ బిలాంగ్స్ టు ఎఫ్ ఇప్పుడు ఇక్కడ మనకి డెల్టా వన్ డెల్టా టు డెల్టా అని ఎక్కడ పోయి బి లో పోయి డెల్టా వన్ కామా డెల్టా టూ అండ్ సాన్ డెల్టా ఎన్ బిలాంగ్స్ టు బి ఇవన్నీ కూడా ఇచ్చాడు క్వశ్చన్ లో కాబట్టి డెల్టా వన్ డెల్టా
నుంచి a1 డెల్టా 1 ప్లస్ a2 డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an డెల్టా n బిలాంగ్స్ టు v a1 f లో ఉంది డెల్టా 1 v లో ఉంది కాబట్టి a1 డెల్టా 1 బిలాంగ్స్ టు v అలాగే a2 f లో ఉంది డెల్టా 2 v లో ఉంది a2 డెల్టా 2 బిలాంగ్స్ టు v మళ్ళీ an f లో ఉంది డెల్టా n v లో ఉంది కాబట్టి an డెల్టా n బిలాంగ్స్ టు v v వెక్టర్ స్పేస్ లో ఉన్న ప్రాపర్టీ యూస్ చేసుకుంటే a1 డెల్టా 1 ప్లస్ a2 డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an డెల్టా n బిలాంగ్స్ టు v ఇప్పుడు మనకి ఒక మ్యాపింగ్ ని డిఫైన్ చేయండి నౌ డిఫైన్ t from u to v such that t of u లో మనకి ఏదైనా ఆల్ఫా ని చూస్ చేసుకుంటే ఆల్ఫా అంటే ఎలా కాంబినేషన్ ఉంది కదా కాబట్టి t of a1 ఆల్ఫా ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఆల్ఫా n ఈక్వల్ టు a1 డెల్టా 1 ప్లస్ a2 డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an డెల్టా n t అనేది యూనిట్ చివి ఒక మ్యాపింగ్ డిఫైన్ చేయండి మ్యాపింగ్ డిఫైన్ చేస్తే u అంటే ఏదో ఆల్ఫా u లో చూస్ చేసుకుంటే ఆల్ఫా ఈ కాంబినేషన్ టైప్ వచ్చింది కాబట్టి t ఆఫ్ a1 ఆల్ఫా ప్లస్ a2 ఆల్ఫా అండ్ సో ఆన్ ప్లస్ an ఆల్ఫా n ఈక్వల్ టు v లో వచ్చేటప్పుడు కాబట్టి a1 డెల్టా 1 ప్లస్ a2 డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an డెల్టా n టైప్ లో ఫామ్ అవుతుంది ఇప్పుడు మనకి ఈ ఎగ్జిస్టెంట్ కాంబినేషన్ వచ్చి మనకి ఏమవుతుందో చెప్పాలి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని చెప్పాలి t ఇస్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే టీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలో ఏం చెప్తాం లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ఏ కామా బి ని ఎఫ్ లోను ఆల్ఫా కామా బీటా ని సారీ వెక్టర్ స్పేస్ అని మనకి టీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాలి కదా కాబట్టి డొమైన్ లో చూస్ చేసుకోం ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు యు ఇప్పుడు మనకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే ఏం అవ్వాలి టి ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈక్వల్ టు ఏ ఇంటూ టి ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టి ఆఫ్ బీటా ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు యు కాబట్టి డెఫినేషన్ ప్రకారం ఏ కామా బి ఎఫ్ లోను ఆల్ఫా కామా బీటా యు లోను చూస్ చేసుకోండి ఎప్పుడైతే ఆల్ఫా కామా బీటా యు లోను చూస్ చేసుకున్నామో యు కొన్న బేసిస్ ఆల్ఫా అండ్ ఆల్ఫా డాన్స్ అండ్ ఆల్ఫా ఎన్ కాబట్టి దట్ ఈస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ 1 ఆల్ఫా 1 ప్లస్ ఏ 2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఆల్ఫా n అలాగే బీటా ఈక్వల్ టు b1 ఆల్ఫా 1 ప్లస్ b2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ bn ఆల్ఫా n ఆల్ఫా కామా బీటా ని యూలో చూస్ చేసుకుంటే u అంటే మనకి ఎలా ఫస్ట్ కాబట్టి ఎలా వెక్టర్స్ కాంబినేషన్ అవుతుంది కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా అండ్ సో ఆన్ ప్లస్ an ఆల్ఫా n బీటా ఈక్వల్ టు b1 ఆల్ఫా 1 ప్లస్ b2 ఆల్ఫా అండ్ సో ఆన్ ప్లస్ bn ఆల్ఫా n ఇప్పుడు ఆల్ఫా ప్లస్ b బీటా చేయండి నౌ ఆల్ఫా ప్లస్ b బీటా ఈక్వల్ టు a ఇంటూ ఆల్ఫా ప్లస్ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఆల్ఫా n ప్లస్ b ఇంటూ బీటా ప్లస్ b1 ఆల్ఫా 1 ప్లస్ b2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ bn ఆల్ఫా n ఆల్ఫా ప్లస్ b బీటా అంటే a ఇంటూ ఆల్ఫా ప్లస్ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా అండ్ సో ఆన్ ప్లస్ an ఆల్ఫా n ప్లస్ b ఇంటూ బీటా ప్లస్ b1 ఆల్ఫా 1 ప్లస్ b2 ఆల్ఫా అండ్ సో ఆన్ ప్లస్ bn ఆల్ఫా n ఇప్పుడు ఇందులో మనకి కామన్ తీయండి కామన్ తీస్తే ఏమవుతుంది ఏ వన్ ప్లస్ బీబీ వన్ ఇంటూ ఆల్ఫా వన్ అలాగే నెక్స్ట్ ఏ టూ ప్లస్ బీబీ టూ ఇంటూ ఆల్ఫా టూ ప్లస్ అండ్ సో అండ్ ప్లస్ ఏఎన్ ప్లస్ బీబీఎన్ ఇంటూ ఆల్ఫా ఎన్ ఆల్ఫా ప్లస్ బీ బీటా అంటే ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఉన్న కాంబినేషన్ లైన్ ప్లస్ బీ ఇంటూ బీటా ప్లస్ కాంబినేషన్ లైన్ అప్పుడు ఎంత అవుతుంది ఏ వన్ ప్లస్ బీబీ వన్ ఇంటూ ఆల్ఫా వన్ ఏ టూ ప్లస్ బీబీ టూ ఇంటూ ఆల్ఫా టూ అండ్ సో అండ్ ప్లస్ ఏఎన్ ప్లస్ బీబీఎన్ ఇంటూ ఆల్ఫా ఎన్ ఇప్పుడు ఇక్కడ టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి బీటా చేస్తే ఏమవుతుంది టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి బీటా అంటే ఎంత ఉంది దగ్గర ఏ వన్ ప్లస్ బీబీ వన్ ఇంటూ ఆల్ఫా వన్ ప్లస్ ఏఏ టూ ప్లస్ బీబీ టూ ఇంటూ ఆల్ఫా టూ ప్లస్ అండ్ సో అండ్ ప్లస్ ఏఎన్ ప్లస్ bbn ఇంటూ ఆల్ఫా n ఎప్పుడైతే మనకి t యూజ్ చేస్తామో మనకి t మ్యాపింగ్ ఎలా డిఫైన్ చేస్తాం చూడండి ఆల్ఫాలో చూస్ చేసుకుంటే ఏమవుతుంది డెల్టాలో వస్తుంది కాబట్టి దట్ ఈక్వల్ టు a1 ప్లస్ bb1 ఇంటూ డెల్టా 1 ప్లస్ aa2 ప్లస్ bb2 ఇంటూ డెల్టా 2 ప్లస్ అండ్ సో ప్లస్ aan ప్లస్ bbn ఇంటూ డెల్టా ఎన్ ఆల్ఫా ప్లస్ బీ బీటా అంటే ఏ వన్ ప్లస్ బీ బీ వన్ ఇంటూ ఆల్ఫా వన్ ప్లస్ ఏ టూ ప్లస్ బీ బీ ఇంటూ ఆల్ఫా అండ్ సో ప్లస్
a n plus b b n into alpha n t apply చేయండి t మొత్తం మీద అప్లై చేస్తే alpha minus delta కి చూస్ చేస్తాం కాబట్టి delta లా వస్తుంది ఇప్పుడు ఇదలా ఫస్ట్ టర్మ్ లో a కామన్ తీసుకోవచ్చు మనం ఇట్లానే కామన్ ఏ ఉంది కాబట్టి a1 delta 1 plus a2 delta 2 plus and so on plus an delta n అలాగే b కామన్ చేస్తే b1 delta 1 plus and so on plus bn delta n మనకి ఆల్ఫా బీటా u లో చూస్ చేసుకున్నాం కదా ఆల్ఫా బీటా u లో చూస్ చేసుకున్నప్పుడు డెల్టా లో యూనిట్ దేనికి వస్తుంది ఆల్ఫా కి వస్తుంది కాబట్టి దీని ఎలా రాస్తారంటే a into t of a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus an alpha n plus b into t of ఇది b1 alpha 1 plus b2 alpha 2 plus and so on plus bn alpha n that equal to a into t of alpha plus b into t of beta t of alpha plus b beta equal to a into t of alpha plus b into t of beta అని వచ్చింది అది a కామన్ మీద అప్లై ఆల్ఫా కామన్ బీటా ఇవ్వాలి కాబట్టి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఒకసారి మళ్ళీ చూడండి s అనేది బేసిస్ ఆఫ్ u అని ఇచ్చారు అంటే మనకి బేసిస్ డెఫినిషన్ చదవాలి ఎలా ఫస్ట్ ఈక్వల్ టు u ఆల్ఫా u లో చూస్ చేసుకుంటే ఎలా ఫస్ట్ లోకి వస్తుంది అంటే ఆల్ఫా ఈక్వల్ టు అవుతుంది a1 ఆల్ఫా ప్లస్ a2 ఆల్ఫా అండ్ సో ఆన్ ప్లస్ an ఆల్ఫా వేర్ a1 a2 సో ఆన్ an బిలాంగ్స్ టు f ఇప్పుడు డెల్టా 1 డెల్టా 2 డెల్టా అనే b లో చూస్ చేసుకోండి ఎప్పుడైతే b లో చూస్ చేసుకున్నామో a అని f లో ఉన్నాయి కదా ఇక్కడ స్కేలర్ మల్టిప్లికేషన్ లో ప్రాసెస్ లో యూస్ చేస్తే a1 డెల్టా 1 ప్లస్ a2 డెల్టా 2 సో ఆన్ ప్లస్ an డెల్టా అనే బిలాంగ్స్ టు v t అనేది యూనిట్ వీక్ ఒక మ్యాప్ ని డిఫైన్ చేయండి t ఆఫ్ a1 ఆల్ఫా ప్లస్ a2 ఆల్ఫా సో ఆన్ ప్లస్ an ఆల్ఫా అని ఈక్వల్ టు a1 డెల్టా 1 ప్లస్ a2 డెల్టా 2 సో ఆన్ ప్లస్ an డెల్టా n ఇప్పుడు ఇక్కడ t ని లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పడం కోసం ఏం చేస్తారంటే a b లెఫ్ట్ లోన ఆల్ఫా కామన్ బీటా యూ లో చూస్ చేసుకోండి ఆల్ఫా బీటా యూ లో చూస్ చేసుకుంటే యూ లో వచ్చేవన్నీ ఇప్పుడు మనకి ఎలా ఫస్ట్ లో వస్తాయి కాబట్టి ఆల్ఫా అంటే a1 ఆల్ఫా ప్లస్ a2 ఆల్ఫా సో ఆన్ ప్లస్ an ఆల్ఫా అలాగే బీటా అంటే b1 ఆల్ఫా ప్లస్ b2 ఆల్ఫా సో ఆన్ ప్లస్ bn ఆల్ఫా ఇప్పుడు a ఆల్ఫా ప్లస్ b బీటా చేయండి చేస్తే a ఇంటూ ఆల్ఫా అంటే టర్మ్ రాస్తాం b ఇంటూ బీటా అంటే టర్మ్ రాస్తాం ఇందులో ఆల్ఫా రెండు ఇక్కడ ఉంది ఆల్ఫా రెండు ఇక్కడ ఉంది ఆల్ఫా కూడా రెండు ఇక్కడ ఉంది కామన్ తీయండి a1 b1 ఇంటూ ఆల్ఫా 1 a2 plus bb2 into alpha 2 plus and so on plus an plus bbn into alpha n t apply చేయండి t apply చేస్తే alpha అంటే delta వస్తుంది ఇప్పుడు ఇందులో ఫస్ట్ టర్మ్ లో a కామన్ తీయండి సెకండ్ టర్మ్ లో b కామన్ తీయండి ఇది a into t of a1 alpha plus a2 alpha and so on plus an alpha plus b into t of b1 alpha plus b2 alpha and so on plus bn alpha ఇది alpha అనేది beta a into t of alpha plus b into t of beta t of alpha plus b beta equal to a into t of alpha plus b into t of beta అని వచ్చింది కాబట్టి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండి ఇక నెక్స్ట్ మనకి t ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా i అని చెప్పాలి కాబట్టి ఎక్స్టెన్స్ ఆఫ్ t ఇప్పుడు ఆల్ఫా ని రాస్తారంటే లెట్ ఆల్ఫా i ఈక్వల్ టు 0 ఇంటు ఆల్ఫా 1 ప్లస్ 0 ఇంటు ఆల్ఫా 2 ప్లస్ and so on plus 1 into alpha I plus and so on plus 0 into alpha n alpha I 0 into alpha 1 plus 0 into alpha 2 plus and so on plus 1 into alpha I plus and so on plus 0 into alpha n ఇప్పుడు t of alpha I చేయండి t of alpha I equal to t of 0 into alpha 1 0 into alpha 2 and so on plus 1 into alpha I plus and so on plus 0 into alpha n ఇప్పుడు మనకి ఇది t లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కదా స్టార్టింగ్ లో ఆల్రెడీ మనం డిఫైన్ చేస్తాం ఈ మ్యాపింగ్ ని ఏమవుతుంది 0 ఇంటు t ఆఫ్ డెల్టా 1 ప్లస్ 0 ఇంటు t ఆఫ్ డెల్టా 2 అండ్ సో ఆన్ ప్లస్ 1 ఇంటు t ఆఫ్ ఇక్కడ మనకి t ఆఫ్ a1 ఆల్ఫా ప్లస్ a2 ఆల్ఫా అండ్ సో ఆన్ ప్లస్ an ఆల్ఫా అంటే a1 డెల్టా 1 అండ్ సో ఆన్ డిఫైన్ చేస్తాం కదా అంటే ఏమవుతుంది 0 ఇంటు డెల్టా 1 0 ఇంటు డెల్టా 2 1 into alpha i ఇమేజ్ అవుతుంది delta i plus and so on plus 0 into delta i అప్పుడు ఓవరాల్ గా మనకి మిగిలేది అక్కడ delta i t of alpha i చూస్ చేసుకోండి alpha i ని మనకి 1 into alpha i నుంచి మిగతా అన్ని జీరో పెట్టి రాశాను ఇప్పుడు ఇది t of a1 alpha plus a2 alpha and so on plus an alpha అని టైప్ లో ఉంది దానికి మనకి మ్యాపింగ్ ఏమవుతుంది a1 delta 1 plus a2 delta 2 and so on plus an delta i అవుతుంది కదా a1 లో a2 అంటే ఒక స్కేలర్స్ వస్తాయి delta 1 delta 2 delta i వస్తాయి కాబట్టి 1 into delta i అంటే t of alpha equal to delta i next ఇటువంటి t of alpha equal delta i by t unique exist అవుతుందని చెప్పమంటాం సపోజ్ ఇటువంటిది వేరే ఏదైనా t exist అవుతుంది అనుకోండి యూనిక్నెస్ చెప్పడం యూనిక్నెస్
of t. Suppose there existed another linear transformation t dash from u to b such that t dash of alpha I equal to delta I. ఇక్కడ మనకి ఏం చేస్తాం అంటే వేరే ఏదైనా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ t డాష్ అనేది u నుంచి v కి ఎక్స్టెండ్ అనుకోండి, t డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా i అని వెళ్ళాలి. ఇప్పుడు మనకి t డాష్ అనేది ఎప్పుడైతే t డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ డెల్టా i అవ్వగా ఎగ్జిస్ట్ చేస్తామో ఆల్రెడీ మనకి పైన ఇక్కడ t ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ డెల్టా i అని ఎగ్జిస్ట్ చేస్తాం కదా. సిన్స్ t ఆఫ్ ఆల్ఫా i ఈక్వల్ టు డెల్టా i, యూనిక్నెస్ వచ్చేటప్పటికి ఇక్కడ t డాష్ అనేది u నుంచి v కి t డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా i అవ్వేలాగా ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని ఎగ్జిస్ట్ చేసుకున్నాం. ఎప్పుడైతే t డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా i అని చూస్ చేసుకున్నామో ఇక్కడ మనకు ఆల్రెడీ పైన t ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా i అని వచ్చింది. కాబట్టి దేర్ఫోర్ t డాష్ ఆఫ్ ఆల్ఫా i ఈక్వల్ టు t ఆఫ్ ఆల్ఫా i. ఎప్పుడైతే t డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు t ఆఫ్ ఆల్ఫా i అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది t డాష్ ఈక్వల్ టు t. ఇక్కడ మనకి t డాష్ అనే ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని ఎగ్జిస్ట్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఎగ్జిస్ట్ చేసుకున్నామో మనకి t డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా i, కానీ ఆటోమేటిక్ గా ఆల్ఫా ఏంటంత t ఆఫ్ ఆల్ఫా i, అప్పుడు ఆటోమేటిక్ t డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు t ఆఫ్ ఆల్ఫా i అవుతుంది. ఎప్పుడైతే ఇమేజ్ ఈక్వల్ అయితే t డాష్ ఈక్వల్ టు t అంటే మనకి యూనిక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జిస్ట్ అయింది. యూనిక్నెస్ చెప్పాలంటే ఏం చేస్తాం, t డాష్ బదులు అంటే t బదులు ఒక వేరే సెకండ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, t డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా i అన్నారు. ఎప్పుడైతే అలా ఎగ్జిస్ట్ చేసుకున్నామో మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది t డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా i, కనుక డెల్టా i అంటే ఆటోమేటిక్ మనకి t ఆఫ్ ఆల్ఫా i. కాబట్టి ఇక్కడ మనకు ఆటోమేటిక్ t డాష్ ఈక్వల్ టు t అవుతుంది. అందుకని ఇక్కడ యూనిక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి దేర్ఫోర్ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ t ఫ్రమ్ u టు v సచ్ దట్ t ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా i. అది థియరం.